పెంగళూరున రామాయణంలో ఉన్న వివిధ సన్నివేశాలను భారతంతో అనుసంధానం చేసి ఆ రెండు ఘట్టాలను కూడా ఏకముఖంగా చేసి చెప్పినటువంటి సందర్భంలో మనం ప్రస్తుతం విశ్వామిత్ర యాగ సంరక్షణ కోసరంగా బయలుదేరినటువంటి రామలక్ష్మణుల యొక్క గాథలో మనం ప్రస్తుతం ఈ కథాంశాన్ని ఎంచుకుంటూ ఉన్నాం అసభామ్నాయన ఆధ్వరక్షణ విభూతాపాది మించు రాక్షస కర్మం బునకులంక మానసులై డెందములో అధర్మ పటిమం తద్భీమేనాదర్ప సముద్రేకము రూపుమాప కలిత ప్రారంభులైరంతటన్ సరి సమానం లేనటువంటి వేదవిధితో యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉన్నది విశ్వామిత్ర యాగ సంరక్షణ కోసం వచ్చినటువంటి ఆ రామలక్ష్మణులు రాక్షస కురుచాలు వాళ్ళు మారీచే సుభాహాలు చేస్తూ ఉన్నటువంటి దానిని అంతటినీ కూడా అధైర్యంతో చూడకుండా సంపూర్ణమైనటువంటి ధైర్యంతో రాముడు లక్ష్మణుడు ఉన్నారు అని చెబుతూ ఇక్కడ తద్భీమసేనా గద ఇక్కడ తద్భీమసేన అంటే భీమ అంటే భయంకరమైనటువంటి సేనల యొక్క రాక్షస సమూహం యొక్క సమూహాన్ని చూసి అనే అర్థంలో చెప్పుకున్నాము అక్కడ భారతార్థంలో అయితే భీమసేనాంగ భీమసేనుని యొక్క దర్పసముద్రేకము భీమసేనుడు ఆ కౌరవులందరినీ కూడా రకరకాలుగా హింసిస్తూ ఉన్నాడు వాళ్ళు పెట్టేటువంటి హింసలను కూడా తాను భరిస్తూ ఉన్నాడు ఆ సందర్భాన్ని కవి ఇక్కడ చెప్పాడు తోర్రపుటల్క ఆ రిపులు దొమ్మిగ పై పై వారి లీలారణ వృత్తి గిట్టి కడులా వరి భీముడు రామభద్రుడు ఏ వెట్కతో నెరపెనప్పుడు కాండపటు ప్రహార దుర్వార విధిన్ సుబాహుడను వాడు ఇలా సద్గతిగా ఇక్కడ సుబాహు మరణాన్ని గురించి చెబుతూ ఉన్నాడు రామాయణార్థంలో అది మనం ప్రతిపదానికి ఒక అర్థాన్ని భావిద్దాం ఆ రిపులు ఆ శత్రువులు ఆ రాక్షసులు తోరపు టల్కన్ అధికమైనటువంటి కోపంతో దొమ్మిగా వచ్చారు అంటే అందరూ ఒక్కసారిగా ఈ రాముడి మీద పడటానికి వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్లను లీలారణవృత్తిన్ వినోదంగా అదేదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టుగా కాదు చాలా సరదాగా చేసినట్లుగా చేసి కడులావు అధిక బలంతో అరిభీముడు శత్రుభయంకరుడు ఇక్కడ భీముడు అనే పదానికి భీముడు అని అర్థం కాకుండా అరిభీముడు శత్రువు యొక్క భయంకరుడైనటువంటి రామభద్రుడు ఏపావరుడు వేట్కతో అత్యయించినటువంటి వేట్కతో సుబాహుడు అనేటువంటి వాడు మారేచి సుబాహులు ఇద్దరు కూడా సోదరుడు వారిలో సుబాహుడు అనే తన్ని సముద్రంలో పడేటట్లుగా విసిరివేశాడు రామచంద్ర ప్రభు ఇక్కడ భారతార్థంలో ఆరిపులు అంటే దుర్యోధనాథులు తోరపుటల్కన్ అధికమైనటువంటి కోపంతో దొమ్మిగా పైగ్రమ్మి ఈ భీముడి మీద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒక ఉదుటును వచ్చినప్పుడు వారినందరినీ కూడా కడు లావరి అధిక బలసంపన్నుడైనటువంటి రామభద్రుడు మంచి అదృష్టం కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఇక్కడ భీముడు భీముడు అనే మాట కూడా వచ్చింది కాబట్టి లావరి భీముడు రామభద్రుడు రామభద్రుడు అంటే మంచి అదృష్టం కలిగినటువంటి వాడు సుబాహుడు ఆయన మంచి భుజశక్తి ఉన్నది అలాంటి వాడు ఆ కౌరవుల్ని ఏ విధంగా ఏడిపించాడో ఈ పద్యంలో చెప్పాడు ఆయన మరి అతడును అట్లు బాల్యదశయందు కడున్ బిరుదైన ఆ బలద్భుతుని తురంగున దురంబు అరిస్ఫురణదూల ప్రవర్తులు వేళ క్రూర చిత్తత తనమూకతో పొదివి తా తద చూచుటన్ భయాహతమతి గట్టి వైచే వెస ఆ పగలోన అవారితంబుగన్ ఇక్కడ రామచంద్రుడు ఏం చేశాడు అంటే మారీచుడు చేస్తున్నటువంటి దాన్ని మాయా బల శక్తి సంపన్నుడైనటువంటి వాడు రాక్షస బల సంపన్నం కలిగినటువంటి వాడు మారీచుడు ఆ మారీచుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బాల్యదశేందున్ చిన్నతనంలోనే కడున్ మిక్కిలి బిరుదైన ఘనుడైనటువంటి ఆ బల అద్భుతుని ఆ రామచంద్రుని యొక్క దురంబు యుద్ధము దురము అంటే యుద్ధం చేసేటప్పుడు జరిగేటువంటి ప్రోత్సాహాన్ని చెబుతారు అరిస్ఫురణన్ శత్రు సామర్థ్యాన్ని తూలం క్రూరచెత్త తన దుష్టబుద్ధితో తన మూకతో తన సైన్యంతో పొదివి ఎదిరించిపట్టి తాన్ ఆ రాముని యొక్క అజయ్యత రాముణ్ణి ఎవరూ కూడా జయింప శక్యం కానటువంటి వాడు అందుకనే అజయుడు అని అన్నాడయన ఆ పగ ఆ భ్రాతృవద ద్వేషమును సుబాహు తన తమ్ముడు తమ్ముణ్ణి చంపాడు అనేటటువంటి బాధ కలిగినటువంటి మారీచుడు లోన్ లోపలన్ లోపలనే తన బాధను అణుచివేసుకున్నాడు అని రామాయణార్థం ఇక భారతార్థంలో అతడు అంటే ఇక్కడ దుర్యోధనుడు ఆ విధంగా బాల్యదశలోనే బిరుదైనటువంటి బలాద్భుతుడైనటువంటి ఆ భీముడు నిదురన్ నిద్రపోయేటప్పుడు దూలన్ ఏమరిగా నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో క్రూర చిత్తన్ చాలా కష్టమైనటువంటి మనస్సుతో తన మూకతో తన బలగంతో అతన్ని భీముణ్ణి అజేయత చూస్తూ ఉండగానే భయహతమతిన్ భయంతో కూడినటువంటి వాడిగా వారించునట్లుగా అతన్ని కట్టివేశారు మామూలుగా భీముణ్ణి కాళ్ళు చేతులు కట్టి నదిలో పడవేయటం లేదా అనేక రకాలైనటువంటి బాధలు పెట్టటం ఇవి కౌరవులు చిన్నతనంలో భీముడికి చేసినటువంటి అపకారాలు వీటన్నిటినీ కూడా అతను స్వయంగా అతడు మది చతుర ఆత్మభ్రాతృ సహాయత కర్రంబు తజ్ఞాతుల యాగస్ఫుట విధులను ఈ జరుగు నిర్వహించే విజయతన్ ఇది రామాయణార్థంలో అతడు అంటే రాముడు మదిన్ మనస్సులో చతుర సమర్థుడైనటువంటి ఆత్మభ్రాతృ సహాయతన్ తన తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క సహాయంతో కర్రంభూ మిక్కిలి రజ్ఞించుచు తజ్ఞ విశేషజ్ఞుడైనటువంటి ఆ విశ్వామిత్రుడి యొక్క అతుల సాటి లేనటువంటి యాగము నిర్దేశిత కార్యక్రమాలన్నీ కూడా జరిగేటట్లుగా యాగానికి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా ఒకవైపు సుబాహుని తుంచివేశాడు మరొక వైపు మారీచుడిని దూరంగా తొ తొలగిపోయేటట్లుగా చేశాడు ఇక భారతార్థంలో అతడు అంటే ఆ భీముడు మదిన్ మనస్సులో చతుహు నలుగురైనటువంటి ఆత్మభ్రాతృ అక్కడేమో చతుర అంటే సమర్థుడైనటువంటి వాడు ఇక్కడ చతుహు అంటే నలుగురు ఆత్మభ్రాతృ సోదరులైనటువంటి ధర్మాదులైన వారిని సహాయంతో ధర్మదుడు అర్జునుడు నకుల సహదేవుడు ఈ నలుగురితో తద్ జ్ఞాతులన్ దుర్యోధనాదుల యొక్క ఆగహ అపరాధముల యొక్క స్ఫుట విధులను కనిపించునట్లుగా చేసి విజయతన్ విజయాన్ని నిర్వహించాడు అంటే తాను వాళ్ళందరికన్నా కూడా ఒక మెట్టు పైన ఉండేటట్లుగా తాను పెట్టుకున్నాడు ఈ విధంగా విశ్వామిత్ర యాగ సంరక్షణం జరిగింది